ప్రజాపాలన తొలి ఏడాదిలో 694 కోట్లతో అభివృద్ధి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సీఎం రేవంత్ వరాలు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు. గంజాయి డ్రగ్స్ తోనే అఘాయిత్యాలు. నేరాలకు పాల్పడితే తాట తీస్తామన్న సీఎం చంద్రబాబు. తల్లి చెల్లి పేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారు? సీఎం చంద్రబాబు తీరుపై మండిపడ్డ జగన్. ప్రతి కుటుంబంలాగే తమకు విభేదాలు ఉంటాయని స్పష్టీకరణ. ప్రజారోగ్యానికే మా ప్రభుత్వం పెద్దపీట. సురక్షిత మంచినీరు అందిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్. తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు. సీఎం రేవంత్ తో దీపదాస్ మున్షి డిప్యూటీ సీఎం భట్టి భేటీ. కష్టపడే వాళ్లకు కాంగ్రెస్ లో ఎప్పుడూ గుర్తింపు. కాంగ్రెస్ సేవాదళ్ వందేళ్ల వేడుకల్లో విహెచ్ కామెంట్. హైదరాబాద్ సిద్దికీనగర్లో హైడ్రా కూల్చివేతలు. పక్కకు ఒరిగిన భవనం కూల్చేస్తున్న హైడ్రా. పక్కన గల భవనాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు. ఏసీబీ వాళ్లలో ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ డీసీఓటీ. లక్షన్నర లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శ్రీనివాస్ ప్రసాద్. సాఫ్ట్వేర్ విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం. నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు. హైదరాబాద్ కూకట్పల్లిలోని మోసగాడు గంగరాజు ఇంటి ఎదుట బాధితుల ఆందోళన. పోలీసుల అదుపులో నిందితుడు. హైదరాబాద్ కూకట్పల్లిలో భారీ స్కామ్. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ఘరానా మోసం. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం అంటూ ఎరా. 3600 మంది నుంచి 300 కోట్లు వసూలు. ఎండీ కలిదిండి పవన్ కుమార్ సహా 8 మంది అరెస్ట్. నల్గొండ ర్యాగింగ్ అంశంపై నేషనల్ మెడికల్ కమిషన్ ఆగ్రహం. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశం. రెండు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్. మహారాష్ట్రలో 58, జార్ఖండ్లో 68% ఓటింగ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఎన్డీఏ హవా. రెండు రాష్ట్రాల్లోనూ కాషాయం వేవ్. ఢిల్లీ గ్యాంగ్స్టర్లకు రాజధానిగా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షాపై సీఎం అతిశీ విమర్శలు. ఇటీవల హత్యకు గురైన యువకుడి కుటుంబానికి పరామర్శ. లిఖర్ కేసులో ఈడీ విచారణ ఆపాలంటూ ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్. ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేయాలన్న పిటిషన్పై రేపు విచారణ. కోల్కతాలో కదం తొక్కిన కమలదళం. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ అరెస్టుపై నిరసన. నదియా జిల్లాలోని బలగెంద రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత. బలగెందకు వెళ్తున్న మజుందార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సబర్మతి రిపోర్ట్ వాస్తవాల్ని కళ్లకు కట్టింది. ఏక్తా కపూర్ చిత్రంపై హర్దీప్ పూరి ప్రశంసలు. సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరైన కేంద్ర మంత్రి. దేవుడిపై విశ్వాసం అందరినీ ఏకం చేస్తుందని ట్వీట్. కడప దర్గాకు రామ్ చరణ్ వెళ్లడంపై విమర్శలకు ఉపాసన కౌంటర్. ఐక్యతలోనే బలముందంటూ ట్వీట్.